డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడ్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఐటీస్ ట్రిపుల్ ఎయిట్స్లో చదవాలనేది మనందరి ఏము. అవే కాకుండా ఫారెన్ యూనివర్సిటీలో కూడా కొన్ని సెమిస్టర్స్ చదవాలనేది చాలామందికి ఉంటుందన్నమాట. కానీ మీ అందరూ తెలిసింది, ఐఐటీస్లో కానీ ట్రిపుల్ ఎయిట్ హైదరాబాద్లో కానీ రావాలంటే సీటు ఎంత కష్టమో ఏంటో అని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యూనివర్సిటీలో కనుక మీరు జాయిన్ అయినట్లయితే కొన్ని సెమిస్టర్స్ మీరు అక్కడ చదవచ్చు అనమాట. ఆ ఏ ఐఐటీలో చదవచ్చు, సో ఆ ప్రాసెస్ ఏంటనేది కూడా మనం మొత్తం ఇవిలో డిస్కస్ చేద్దాము. సో మీకు ముందుగా ఆల్రెడీ ఈ ఒక ఐఐటీలో చదివినటువంటి ఒక స్టూడెంట్ యొక్క ఒపీనియన్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మనం మొత్తం వీడియో కంటిన్యూ చేద్దాం. సునందిని బన్సల్. ఐ వాస్ ఎ జేఈ ఆస్పిరెంట్ 2 ఇయర్స్ బ్యాక్, బట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు క్లియర్ జేఈ అండ్ గెట్ ఇంటూ ఎన్ ఐఐటి. బట్ దట్ డిడ్ నాట్ ఎండ్ మై ఆస్పిరేషన్ టు గెట్ ఇంటూ ఎన్ ఐఐటి. ఐ కేమ్ అక్రాస్ ప్రొఫెసర్ ధీరజ్ సాంగి, హూ షోడ్ మీ అనదర్ పాత్వే టు గెట్ ఇంటూ ఎన్ ఐఐటి. Today, I am standing in front of IIT Gandhinagar, where I have pursued my fourth semester of BTech. JKLU allows a student to pursue up to four semesters of their BTech degree through different institutions of the country. JKLU has signed MOU with various IITs and IIITs. I am grateful to JK Lakshmipathy University for providing me with this opportunity. Okay, students and parents, choose kada a student yokka అభిప్రాయాన్ని. సో తను ఆల్రెడీ ఆ ఐఐటీలో చదివిందనమాట. సో అంటే ఏ మరి ఏ కాలేజ్ ఇది మనకి ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది అనుకున్నట్లయితే, సో మీకు జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ అనమాట. సో ఈ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ గురించి మనం చెప్పుకోవాలంటే, ఇప్పుడుది కాదు యూనివర్సిటీ అనేది, సో 2011లో ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. అంటే జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ గురించి మాట్లాడబోయే ముందు మనం యొక్క జేకే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడనమాట. అంటే 125 ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ ఇది. వీరికి జేకే సిమెంట్సు, జేకే టైర్సు, జేకే పేపర్సు, ఓకే, ఇట్లా మీకు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. సో వారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీయే ఈ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. సో ఇక్కడ మీకు వచ్చేసి మీరు ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి భిలాయ్, ఐఐటి జమ్మూ, అదేవిధంగా మీకు IIIT, ఇంకా ఫారెన్ యూనివర్సిటీలో కూడా మీకు సెమిస్టర్ చేంజ్ అండ్ అకాడమిక్ కొలాబరేషన్స్ ప్రోగ్రామ్ ద్వారా అక్కడ చదువుకోవచ్చు మీరు. సో మీరు చదివినటువంటి ఆ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ కూడా మీకు ఆ కాలేజ్ నుంచే వస్తుందన్నమాట. మీరు 2 సెమిస్టర్లు చదువుతారా, 3 సెమిస్టర్లు చదువుతారా, 4 చదువుతారా అనేది మీ ఇష్టం అనమాట. సో ఎందుకంటే ఈ యొక్క ఈ జేకేఎల్యూ యూనివర్సిటీకి ఈ కాలేజ్కి ఇక్కడ ఎంఓయు ఉంది కాబట్టి ఈ స్టూడెంట్ ఎక్స్చేంజింగ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు అక్కడ చదువుకోవచ్చు అనమాట. అండ్ ముఖ్యంగా ఈ కాలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్యాకల్టీ రేషియో కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నార్మల్గా ఏసీటి రూల్స్ ప్రకారం 1:20 ఉందన్నమాట. నార్మల్గా ఏసీటి రూల్ అయితే ఇక్కడ 1:11 మెయింటైన్ చేస్తున్నారు. మంచి ప్లేస్మెంట్స్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా మంచి మంచి ఐఐటీస్లో అండ్ అదర్ టాప్ ఇన్స్టిట్యూషన్స్కి మీకు సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నారు కాబట్టి, సో ఇటువంటి యూనివర్సిటీ అనేది మేము ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇక్కడ మనకి ఏ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది? ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు సింపుల్గా మీరు ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మినిమం ఒక 60% మార్క్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనకు ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 4 అనేది రన్ అవుతూ ఉంది. ఇంకా మీకు ఈ కాలేజీ అప్లై చేసుకోవడానికి 30th June 2024 వరకు మీకు టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఫీజు అనేది కూడా 2,75,000 ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ ఫీజు ఒకటి కాసి డిపాజిట్ కట్టాలి కాబట్టి. ఇక్కడ బీటెక్ ప్రోగ్రామ్స్ అనేవి కాకుండా సో మీకు వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా బీబీఏ కోర్సెస్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలేజీలో మనం స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసము, సో ఇండస్ట్రీస్ నుంచి పెద్ద పెద్ద అటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, పెద్ద పెద్ద కాలేజ్ నుంచి, అదేవిధంగా ఇండస్ట్రీస్ నుంచి, సో ఇక్కడ మెంటర్గా వచ్చేసి స్టూడెంట్స్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. వారి యొక్క ఫొటోస్, వారి యొక్క వివరాలు కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉంటే మీరు చూడొచ్చు. ఓకే, అదేవిధంగా ముఖ్యంగా మనం ఏదైతే స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ స్కాలర్షిప్ అనేది మీకు ఒకటి జేఈ మెయిన్ స్కోర్ ద్వారా, 2 మీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ మీద, అదేవిధంగా సీఈఓటీ స్కోర్ ద్వారా కూడా మీకు ఇక్కడ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. జేఈ మెయిన్ స్కోర్ వచ్చేసి మీకు 95 or above ఉన్నట్లయితే 100% స్కాలర్షిప్ అనేది ఇవ్వడమే జరుగుతూ ఉంది. 90 to 95 ఉన్నట్లయితే 75, 80 to 90 ఉన్నట్లయితే 50%, 75 to 80 ఉన్నట్లయితే 25% అనమాట. అలానే మీకు ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి పర్సంటేజ్ ఆధారంగా కూడా
మీకు స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు. సియుఈటీ స్కోర్ ద్వారా కూడా మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లేస్మెంట్స్ కూడా మంచిగానే ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. సో యూనివర్సిటీ వర్గాలు ఇక్కడ కూడా మీకు టాప్ కంపెనీస్ అయినటువంటి టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం, హెచ్పీ, పేటీఎం లాంటి కంపెనీస్ కూడా ఇక్కడ స్టూడెంట్స్ని రిక్రూట్ చేస్తున్నాయి. సో వాళ్ళైతే మీకు 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది ఇస్తారన్నమాట. అంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, మన మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ వాళ్ళైతే మీకు ట్రైనింగ్ అనేది కరెక్ట్గా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్, ఎవరికైతే ఇంకా మాకు ఐఐటీలో కానీ త్రిపుల్ఐటీ హైదరాబాద్లో కానీ చదవాలి బట్ మాకు ఈ జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాలేదనుకున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ గురించి ఆలోచించుకోవచ్చు. ఇంకా మీకు జూన్30లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు లింక్ ద్వారా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో యూనివర్సిటీ నచ్చినట్లయితే అప్లై చేసుకుంటారు. ఆశిస్తూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.